ఎవరేసినా ఒకటి అనుకుంటాము. చంద్రబాబు నాయుడు బాగానే ఉంది, చంద్రబాబు నాయుడు వస్తాడు అనుకుంటున్నాము. అన్న ఇప్పుడు ఉన్న దాంట్లో సిచ్యువేషన్ల ప్రకారం అయితే ఇప్పుడు ఆర్థిక పరంగా కానీ ఏదైనా కానీ చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి ఈయన చంద్రబాబు నాయుడు గారు ఒక 48 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ పరంగా ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు పనులేమో. కొంచెం ఇప్పుడు ఇండ్లు అయినా కానీ చూడండి, పిల్లలకి ఏదైనా కానీ ఈయన ఈ పక్క ఈయన ఉన్నారు. ఇప్పుడు జగన్ ఆయన ఏమి తక్కువేం కాదండి, పాపం ఆయన కూడా వాళ్ళ నాన్నగారి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అది చూడాలా, ఈయన ప్రభుత్వం చూసాము ఎలా ఉంది, అలా ఆయన కొత్తది కూడా ఆలోచించాలి కదా, మనం కూడా కొంచెం ఆయన వస్తే ఎలా ఉంటుందని అనుకోవాలి. ఇంతవరకు నేనేం అనుకోలే, చంద్రబాబు వస్తే మంచిది అనుకున్నా, చాలా బాగుండదు ఉండదు. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది, ఎందుకంటే అతను అన్నిట్లో ఆర్తేరిన మనిషి కాబట్టి ఏదైనా కానీ సాధ్యమవుతుందని మా నమ్మకం. ఇప్పుడన్నా రాజధాని కట్టేకి చంద్రబాబు నాయుడు ఉంటేనే బాగుంటుంది. బాగానే ఉంది, పర్వాలేదు, బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు వస్తేనే రాజధాని కట్టేకి బాగా ఛాన్సెస్ ఉంటుంది అని మా ఉద్దేశం. కారణమైనా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడైనా ఇక్కడ ఐటీ డెవలప్మెంట్ అయితే దానికి కారణం చంద్రబాబు. మనకు కూడా పరిశ్రమలు వస్తున్నాయి, కియా లాంటి పరిశ్రమలు, హోండా లాంటి నెక్స్ట్ ఫ్యూచర్కి వస్తున్నాయంటే అది ఒక చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యం అవుతుందని మేము అనుకుంటున్నాం. నిజమే అంటే వాటర్ సోర్స్ అయితే తెచ్చారు, అంద్రినివా కావచ్చు, కృష్ణా జలాలు కావచ్చు, మన అనంతపురానికి రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారిని అనుకుంటున్నాను. వచ్చాయి కూడా ఆల్రెడీ, చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో కావచ్చు, ఎక్కడ చూసుకున్నా చెరువులకు కాలువలకు నీళ్లు వస్తున్నాయి, ఆ డెవలప్మెంట్ జరిగిందని మేము అనుకుంటున్నాం. మేము చంద్రబాబు నాయుడే అనుకుంటున్నాము. నేను ఆల్రెడీ టీడీపీ జన్మభూమి కమిటీ నంబరు, ఆయన అయితేనే అభివృద్ధి జరుగుతుంది, మళ్ళీ వేరే ఒకరు వస్తే కుంటి పడుతుంది, అభివృద్ధి కుంటికి పడుతుంది. 2019లో నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఎందుకంటే లోటు బడ్జెట్లో కూడా అమరావతిని ఇంత అభివృద్ధి చేసి, ప్రధానంగా మహిళలు, రైతులు అందరూ కూడా కరువు సీమలో రైతులు నీళ్ళని చూస్తున్నారు. లోటు బడ్జెట్లో అత్యంత ఆధునికమైనటువంటి పరిజ్ఞానంతో భవనాలు కట్టిస్తున్నాడు. మరి ఇంత సుపరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి మళ్ళా ఇంకొకసారి వస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన. ఇప్పుడు వచ్చే ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి వచ్చడం వేరు, ఎందుకంటే సీనియరు, అన్నీ కష్ట సుఖాలు తెలుసున్నాడు. ఎందుకంటే జగన్ ఇంకా కొంచెం అభివృద్ధి కావాలి, అతనికి కోపం ఎక్కువ. నెక్స్ట్ ఎంఏ ఎవరు పెద్దవాళ్ళని చిన్న అనేది లేకుండా కొంచెం ఇది అదే. ఇప్పుడు ప్రభాకర చౌదరి ఎమ్మెల్యే ఉన్నాడు, వర్క్ అన్ని బాగా చేసినాడు. నెక్స్ట్ అభివృద్ధి చేసినా కానీ అతను వచ్చినాడు. మళ్ళీ నెక్స్ట్ రాబోయే 19 ఎలక్షన్లో కూడా ప్రభాకర్ చౌదరి గెలుస్తాడనే మాకు చాలా నమ్మకం ఉంది. మరి చంద్రబాబు వచ్చేనే బాగుంటుంది. ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ చేసినవన్నీ ఆయన పూర్తి చేయాలంటే ఇంకా మళ్ళీ 5 ఏళ్ళు కావాల్సి వస్తారు. దాని నుంచి మరి చంద్రబాబు ప్రభుత్వం వచ్చేనే బాగుంటుంది. మనకి ఇప్పుడు ఉండే ప్రభుత్వమే వస్తే మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చామనుకోండి, 10 ఏళ్ళలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందేమో. ఇప్పుడు 5 ఏళ్ళు ఇచ్చాం కదా, ఈ 5 ఏళ్ళు కూడా వాళ్ళకే ఇచ్చామంటే ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళని వచ్చి వాళ్ళని ఒక 5 ఏళ్ళు, వీళ్ళకి ఒక 5 ఏళ్ళు కాకుండా ఈ 5 సంవత్సరాలు కూడా ఇదే ప్రభుత్వం ఉండేదాన్ని చూసి నెక్స్ట్ కావాలంటే ఛాన్స్ ఇచ్చేలా బాగుంటుంది అనుకుంటున్నా. అందుతున్నాయి, బాగానే ఉన్నాయి కదా, పసుపు కుంకుమ అవన్నీ అందినాయి, ప్లస్ వచ్చేసి ఆటో వాళ్ళకి ఇవన్నీ చేయడం అవన్నీ పర్వాలేదు, బాగానే ఉంది. మాకు చంద్రబాబే, ఎందుకంటే ఆయన అన్నీ చేస్తున్నాడు కాబట్టి. చంద్రబాబు బాగుందని చెప్తాను నేను, చంద్రబాబు పరిపాలన బాగుందనే చెప్తాను నేను. మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వస్తే మాకు పనులు అయిపోతాయి అనుకుంటున్నాము. మాకు ఎందుకంటే ఇప్పుడు ఇండ్లకి కానీ దానికి కానీ బాగానే ఇవి కూడా ఇచ్చినాడు, లోన్లు కూడా వచ్చినాయి. మళ్ళీ టీడీపీ రావాలనుకుంటున్నాను, బాగుంది పరిపాలన.
బాగా చేసినాడు. నేను ఎట్లా చేసేద్దో, వాడు రాని రాకపోని వానికి వేసేది ఓటైతే చంద్రబాబు నాయుడికి. ఎందుకంటే చెప్పిన సమస్యల్లో కొన్ని తీరినాయి, రుణమాఫీ కొన్ని తీరింది, అంతా తీరే కాదు ఒక భాగమని ఇచ్చినాడు కదా, ఒక భాగమని ఇచ్చినాడు కదా. మనము పుట్టించుకున్న వాళ్ళు మనమే, మనకు మనకు పుట్టిన పిల్లలకే మనం వీలేము. ఆయన ఇచ్చినాడు మన దగ్గర, మనకి ఇచ్చినాడు మనం ఉండే అప్పుకి, మనకి ఇచ్చినాడు లేని అప్పుకే వీలే కదా. అదొకటి. లేడీస్కి వచ్చి ఇవి డాక్రా మహిళలు ఇవి అవన్నీ మేలు చేసినాడు. అది దానికోసం అభిప్రాయం ఏదైనా కానీ సబ్సిడీస్ ఇట్లాంటివన్నీ కంటిన్యూగా రెగ్యులర్గా అందరికీ అందుతున్నాయి. అది తెలుగుదేశం పార్టీ వస్తే నీళ్ళు కాలు నీళ్ళు అభివృద్ధి జరిగే ముందరకు జరిగే అన్ని బాగా జరుగుతాయి. తెలుగుదేశమే రావాలి మనకి సార్. రాజకీయంగా మనకు పెద్దగా ఇది కాలేదు. రాబోయే కాలంలో బాగా మనకు ప్రజా సౌకర్యం అంతా కావాలంటే ప్రభుత్వం ఉండే ప్రభుత్వమే రావాలి. కొత్త ప్రభుత్వం ఎట్లుంటుందో మనం తెలియదు కదా. మన టీడీపీ అయితే కొన్ని అనుకూలాలు ఉంటాయి, కొన్ని పనులు జరుగుతాయి, అమరావతి అభివృద్ధి అవుతుంది కొద్ది కొద్దిగా మాకు తెలిసిన విషయాలు సార్. ఇప్పుడు వచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తే ఎందుకంటే అయితే బాగా చేస్తున్నాడు కదా పింఛన్లు ఈ మహిళా మనులకి అంత మొత్తం బాగా చేస్తున్నాడు. రుణమాఫీ పింఛన్లు అన్నీ బాగా చేస్తున్నాడు. అంటే అతను చేతనైన వరకు చేస్తూనే ఉన్నాడు. రాష్ట్రం విడిపోయినా కానీ ఇంకా కొంచెం డెవలప్మెంట్ చేసి మళ్ళీ అవకాశం ఇస్తే కూడా చేసే అవకాశం ఉంటుంది. ఏ ఇప్పటి వరకు అయితే బాగానే చేసినాడు ఆయన చేతనైన. ఏమి లో బడ్జెట్ కదా, ఏమి లేనప్పుడు ఇప్పుడు ఎవరు వచ్చేది అనేది మనకి ఎవరు రా వచ్చినా ప్రజలకు మంచిది చేసేది కావాలా, అది మంచిది చేసేది అయితే ఎవరు వచ్చినా పర్వాలే. అట్లా ఇట్లా నాటకాలు ఆడితే ఎవరు ఏం చేసేది కాదు. ఇప్పుడు ఆయన చేతనైన మాత్రం వరకు చేసినాడు. ఎలా అంటే ప్రత్యేక ఇది అయిపోయిన తర్వాత మన రాష్ట్రం వేరే అయిన తర్వాత కూడా ఆయన చేతనైన వరకు పోరాడినాడు, చేస్తున్నాడు. రేపొద్దున జగనే రావచ్చు, ఇతనే రావచ్చు, ఇతను వచ్చినా రెండు అభివృద్ధి అవుతుంది అన్నట్లు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.